ఓం శాంతి. మురళీడేట్ 4/3/2015. సారాంశం: మధురమైన పిల్లలు, బాబా పిల్లలైన మీరు యజమానులు. మీరు బాబా శరణు తీసుకోలేదు. పిల్లలు ఎప్పుడూ తండ్రి శరణం తీసుకోరు. ప్రశ్న: ఏ విషయం స్మృతి సదా ఉన్నట్లయితే మాయ మిమ్మల్ని విసిగించదు? జవాబు: ఇప్పుడు మనం బాబా వద్దకొచ్చామని, వీరే మనకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు అని, అతడు నిరాకారుడని, నిరాకార ఆత్మలైన మనల్ని నిరాకారుడైన బాబా చదివిస్తున్నారని బుద్ధిలో స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు మాయ మిమ్మల్ని విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి అయిన బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా త్రిమూర్తియే కదా. ఈ ముగ్గురిని రచించిన వారు బాబానే. వారే సర్వులకు తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. ఆ తండ్రి ఒక్కరే. పిల్లలైన మేము అనేక మంది ఉన్నామని, ఏ విధంగా బాబా పరంధామంలో ఉంటారో అలాగే ఆత్మలైన మనం కూడా పరంధామ నివాసులమేనని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా ఒక డ్రామా అని, డ్రామాలో ఏదైతే జరుగుతుందో అది ఒకేసారి జరుగుతుందని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా కూడా చదివించేందుకు ఒకేసారి వస్తారు. మీరు బాబా వద్ద శరణు ఏమీ తీసుకోరు. నేను నీ శరణ కోసం వచ్చాను అన్న ఈ వాక్యం భక్తి మార్గానికి సంబంధించింది. పిల్లలు ఎక్కడన్నా తండ్రి శరణాన్ని కోరుకుంటారా? పిల్లలు యజమానీలు. మీరు బాబా శరణాన్ని తీసుకోలేదు. బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. అలాగే పిల్లలు కూడా బాబాని తనవారిగా చేసుకున్నారు. బాబా వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి మరియు మాకు రాజ్యాన్నివ్వండి అని పిల్లలైన మీరు బాబాని స్మృతి చేస్తారు. ఒకటి శాంతిధామం, రెండవది సుఖధామం. సుఖధామం బాబా ఆస్తి, దుఃఖధామం రావణుడి ఆస్తి. పంచ వికారాలలో చిక్కుకోవటం వల్ల దుఃఖమే లభిస్తుంది. ఇప్పుడు మనం బాబా వద్దకొచ్చామని పిల్లలైన మనకు తెలుసు. బాబాయే తండ్రి మరియు శిక్షకుడు. కాని బాబా నిరాకారుడు. నిరాకార ఆత్మలైన మనల్ని చదివించే బాబా కూడా నిరాకారుడే. వారు ఆత్మల తండ్రి అన్న విషయం మీ బుద్ధిలో సదా స్మృతి ఉంటే ఎంతో సంతోషంలో ఉండగలుగుతారు. ఈ విషయాన్ని మర్చిపోవటం వల్లనే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు బాబా వద్ద కూర్చున్నారు కాబట్టి బాబా వారసత్వం మీ స్మృతిలో ఉంటుంది. మీ లక్ష్యం మీ ముందు ఉన్నది కదా. శివ బాబాని స్మృతి చెయ్యాలి. కృష్ణుడిని స్మృతి చెయ్యటం చాలా సహజం. శివ బాబాను స్మృతి చెయ్యటంలోనే చాలా శ్రమ పడవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. కృష్ణుడు ఇక్కడ ఉన్నట్లయితే అందరూ వచ్చి అతడికి బలి అయిపోతారు. విశేషంగా మాతలు తమకు కృష్ణుడు వంటి పిల్లవాడు జన్మించాలని కోరుకుంటారు. కొందరు కృష్ణుడు వంటి భర్త కావాలని కోరుకుంటారు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మీకు కృష్ణుడు వంటి పిల్లలు మరియు భర్త లభిస్తారు. అనగా ఇటువంటి గుణవంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపన్నుడు, సుఖాన్ని ఇచ్చేవారు మీకు లభిస్తారు. స్వర్గంలో అనగా కృష్ణపురిలో అంతా సుఖమే ఉంటుంది.
ఇక్కడ మనం కృష్ణపురిలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు కదా. ఎవరన్నా మరణిస్తే ఫలానా వ్యక్తి స్వర్గవాసులయ్యారు అని అంటారు. స్వర్గస్థులైతే ఎంతో సంతోషించాలి కదా, చప్పట్లు కొట్టాలి కదా. ఈ నరకాన్ని వదిలి స్వర్గానికి వెళ్లారంటే అది ఎంతో మంచి విషయమే కదా. ఎవరన్నా స్వర్గస్థులయ్యారు అని అంటే మరి అతడు ఎక్కడి నుండి వెళ్లాడు అని వారిని ప్రశ్నించండి. తప్పకుండా నరకం నుండే వెళ్లాడు కదా. మరి ఇది చాలా సంతోషించవలసిన విషయమే కదా. అందరినీ పిలిచి మిఠాయిలు తినిపించాలి, కాని ఇది అర్థం చేసుకోవలసిన విషయం. 21 జన్మల కొరకు స్వర్గానికి వెళ్లారు అని అనరు కదా, కేవలం స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి స్వర్గానికి వెళ్లిన ఆత్మను ఇక్కడకు ఎందుకు పిలుస్తున్నారు? మళ్లీ నరకం భోజనాన్ని పెట్టేందుక? స్వర్గానికి వెళ్లిన వారికి నరకంలోకి పిలవకూడదు కదా. బాబా వచ్చి ఈ జ్ఞాన విషయాలను అర్థం చేయిస్తారు. బాబాను పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు పిలుస్తారు. మరి బాబా వచ్చి తప్పకుండా ఈ పతిత శరీరములను అంతం చెయ్యవలసి ఉంటుంది కదా. అందరూ చనిపోతే ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళతామని మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలా అని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ విధమైన పురుషార్థాన్ని ప్రపంచంలో ఎవరూ చేయరు. ఇది పురాతన శరీరమని పిల్లలైన మీకు జ్ఞానం ఉన్నది. నేను ఈ పురాతన శరీరాన్ని అద్దెకు తీసుకుంటానని బాబా కూడా తెలియచేస్తున్నారు. డ్రామాలో ఈ రథమే నిమిత్తమైనది. ఈ రథం ఎప్పుడూ మారదు. మీరు ఇతన్ని మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. బాబాకు తప్ప దీనిని అర్థం చేయించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఈ పాఠశాల చాలా అద్భుతమైనది. ఇక్కడ వృద్ధులు కూడా మేము భగవాన్ భగవతీలుగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళుతున్నామని అంటారు. అరే, వృద్ధులు కూడా ఎక్కడన్నా స్కూలుకు వెళతారా? మిమ్మల్ని ఎవరన్నా ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నిస్తే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళుతున్నామని చెప్పండి. అక్కడ మేము రాజ్యోగాన్ని నేర్చుకుంటాము అని వాళ్లు ఆశ్చర్యపోయే విధంగా తెలియచేయాలి. మేము భగవంతుడి పాఠశాలకు వెళుతున్నామని వృద్ధులు కూడా అంటారు. మనం భగవంతుని వద్దకు చదువుకునేందుకు వెళుతున్నాము. ఇదే ఇక్కడి అద్భుతం. ఇలా ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు. నిరాకారుడైన భగవంతుడు ఎక్కడ నుండి వచ్చారు అని వారంటారు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు అని వారు భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి వారికి తెలియచేస్తారు. ప్రతి విగ్రహం చరిత్ర మీకు తెలుసు. ఉన్నతోన్నతమైన వారు శివ బాబానేనని, మనమంతా వారి సంతానమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. మీరు ఈ విషయాలను కేవలం నామమాత్రంగా తెలియచేయరు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా చేస్తారో మీకు పూర్తిగా తెలుసు. మీరు తప్ప ఇంకెవ్వరూ అతడి చరిత్రను తెలియచేయలేరు. వారికి తమ జీవిత చరిత్ర గురించే తెలియనప్పుడు ఇతరుల జీవితం గురించి ఎలా తెలియచేయగలరు? మీరిప్పుడు అన్నింటినీ తెలుసుకున్నారు. నాకేవైతే తెలుసో వాటన్నిటినీ
పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా తప్ప ఇంకెవరూ రాజ్యాన్ని కూడా ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం ద్వారా ఈ రాజ్యాన్ని పొందలేదు. అక్కడ యుద్ధం అనేదే ఉండదు. ఇక్కడ ఎంతగా గొడవ చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. మనం బాబా నుండి దాదా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము అని పిల్లలైన మీ హృదయంలో స్మృతి కలగాలి. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. అంతేకాని నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడిని కూడా స్మృతి చెయ్యండి అని అనరు. కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని అంటారు. ఆ సన్యాసులు తమ ఫోటోలను తమ పేర్లతో పాటిస్తారు. శివబాబా ఫోటోను ఎలా తీస్తారు? బిందువు పైన పేరును ఎలా వ్రాయగలరు? బిందువు పైన శివబాబా అని వ్రాసినట్లయితే బిందువు కన్నా పేరు పెద్దదిగా కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయమే కదా. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఆత్మయే చదువుకుంటుంది కదా, సంస్కారాలను కూడా ఆత్మనే తీసుకుని వెళుతుంది. ఇప్పుడు బాబా ఆత్మలలో సంస్కారాలను నింపుతున్నారు. వారే తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. బాబా మీకేదైతే నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రాన్ని మీరు స్మృతి చెయ్యండి. ఇతరుల చేత కూడా స్మృతి చేయించండి. బాబాలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని పిల్లలకు కూడా ఇస్తారు. నేను జ్ఞాన సాగరుణ్ణి, నేను సుఖ సాగరుడిని అని బాబా అంటారు. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖాన్నివ్వండి. మనస, వాచ, కర్మణ ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. శివబాబాను స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి అని ఈ మధురాతి మధురమైన విషయాలను అందరికీ వినిపించండి. బాబా వచ్చారు, వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని అర్థం చేయించాలి. అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వవలసి ఉంటుంది. చివరిలో ఈ విషయాన్ని వార్తాపత్రికలలో కూడా వేస్తారు. అంతిమంలో, ఓహో ప్రభు, మీ లీల చాలా అతీతమైనది. మీరే అందరికీ సద్గతిని ఇస్తారు. మమ్మల్లందరినీ దుఃఖాల నుండి విడిపించి శాంతిధామానికి తీసుకువెళతారు అని అంటారు. కావున వీరు ఒక ఇంద్రజాలికుడే కదా. వాళ్ల ఇంద్రజాలం అల్పకాలికమైనది. కాని బాబా 21 జన్మల కొరకు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఈ మన్మనాభవ అనే ఇంద్రజాలం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. రత్నాకరుడు, ఇంద్రజాలికుడు మొదలైన ఈ పేర్లన్నీ శివబాబాకు చెందినవే. అంతేకాని ఈ బ్రహ్మవి కావు. బ్రాహ్మణులైన మీరు స్వయం చదువుకుని ఇతరులను కూడా చదివిస్తారు. బాబా ఒక్కరే చదివించారు కదా. బాబ్ దాదాలు ఇరువురు కలిసి మీకు అర్థం చేయిస్తారు, మిమ్మల్ని చదివిస్తారు. అలాగే మీరు ఇతరులను చదివిస్తారు. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబానే రచయిత, కృష్ణుడు అతని రచనయే కదా. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, కాని రచన నుండి లభించదు. కృష్ణుడు ద్వారా వారసత్వం లభించదు. విష్ణువులోని రెండు రూపాలు లక్ష్మి మరియు శ్రీ నారాయణుడు. బాల్యంలో వీరు రాధాకృష్ణులుగా ఉంటారు. ఈ విషయాలను కూడా బాగా గుర్తుంచుకోవాలి. వృద్ధులు కూడా వేగంగా వెళ్లినట్లయితే
ఉన్నత పదవి పొందగలుగుతారు. వృద్ధ మాతలకు కాస్త మోహం ఉంటుంది. వారు తమ రచన అనే వలలో చిక్కుకుపోతారు. ఎంతమంది గుర్తొస్తూ ఉంటారు? వారందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క బాబాపై బుద్ధి యోగాన్ని జోడించటంలోనే శ్రమపడవలసి ఉంటుంది. జీవిస్తూ మరణించాలి. బుద్ధిలో ఒక్కసారి బాణం తగిలితే చాలు, ఇక యుక్తిగా నడవవలసి ఉంటుంది. అంతేకాని ఎవరితో మాట్లాడకుండా ఉండటం కాదు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, అందరితో మాట్లాడండి, వారందరితో కూడా సంబంధాన్ని ఉంచండి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది అని బాబా అంటారు. అసలు మీరు వారితో సంబంధమే పెట్టుకోకపోతే వారిని ఎలా ఉద్ధరించగలరు? ఇరువురితోనూ సంబంధాన్ని ఉంచాలి. బాబా, నేను పెళ్లికి వెళ్లనా అని బాబాను అడుగుతారు. ఎందుకు వెళ్లకూడదు అని బాబా అంటారు. కామం మహాశత్రు, దానిపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగత్తును జయించగలుగుతారని బాబా అర్థం చేయిస్తారు. నిర్వికారులు సత్యగంలోనే ఉంటారు. అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు జన్మిస్తారు. మీరు నిర్వికారులుగా అవ్వండి అని బాబా అంటారు. మేము శివబాబా వద్ద కూర్చున్నాము అని ముందు పక్కా చేసుకోండి. శివబాబా మనకు 84 జన్మల కథను తెలియచేస్తున్నారు. ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానులుగా అవుతారు. ప్రపంచం పతితంగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగానే ఉంది కదా. ఇక్కడి వస్తువులలో సారమేమీ లేదు. సత్యగంలోని ఫలాలు పుష్పాలు ఎక్కడా, ఇక్కడి ఫల పుష్పాలెక్కడా? అక్కడ చేదు వస్తువులు, కుళ్లిపోయిన వస్తువులు ఏవీ ఉండవు. మీరు అక్కడి వస్తువులను సాక్షాత్కారం చేసుకుంటారు. అప్పుడు ఈ పుష్పాలు ఫలాలు ఇక్కడికి తీసుకురావాలని మీకు అనిపిస్తుంది. కాని మీరిక్కడికి వచ్చేసరికి అవన్నీ మాయమైపోతాయి. ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి బాబా పిల్లలను ఆనందింపచేస్తారు. మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఈ శరీరం ద్వారా ఆత్మనే చదువుతుంది, కాని శరీరం చదవదు. నేను ఇప్పుడు ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నానని, స్వర్గానికి యజమానిగా అవుతున్నానని ఆత్మకు నశ ఉంటుంది. స్వర్గంలోకి అందరూ వెళతారు, కాని అందరికీ లక్ష్మీనారాయణులు అన్న పేరు ఉండదు కదా. ఆత్మయే వారసత్వాన్ని పొందుతుంది. బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఇందులో చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ చదువుకుంటారు. ఇటువంటి కాలేజీ ఎక్కడన్నా చూశారా? అక్కడ వారు సాధారణమైన మానవుల నుండి బారిస్టర్లుగా, డాక్టర్లుగా అవుతారు. కాని ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బాబాయే మనలను తన తోడు తీసుకువెళతారని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తరువాత మళ్లీ ఇప్పటి మన చదువు ఆధారంగా సుఖధామంలో వచ్చి పదవిని పొందుతాము. బాబా మీ సత్యగాన్ని కనీసం చూడను కూడా చూడరు. నేను మీ సత్యగాన్ని చూస్తానా అని బాబా అడుగుతున్నారు. శరీరం ద్వారా చూడటం జరుగుతుంది. మరి బాబా శరీరం లేకుండా ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడతారు.
ఈ పురాతన ప్రపంచాన్ని కూడా చూస్తారు. శరీరం లేకుండా ఏమీ చూడలేరు. నేను పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను. ఎవరి శరీరంలోకైనా ప్రవేశించి గుప్తంగా చూసే అవకాశం కూడా లేదు. అసలు నాకు స్వర్గంలోకి వచ్చే పాత్రే లేదు. మీరు ఇక్కడ ఎన్ని కొత్త కొత్త విషయాలు వింటున్నారు. కావున ఈ పురాతన ప్రపంచంపైకి మీకు మనస్సు వెళ్లకూడదు. మీరు ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు అని బాబా అంటున్నారు. అంతా స్మృతి యాత్ర పైన ఆధారపడి ఉంది. మనుష్యులు యాత్రలకు వెళ్లే సమయంలో పవిత్రంగా ఉంటారు, మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత అపవిత్రంగా అయిపోతారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. కావున వారి శ్రీమతంపై నడవాలి. బాబా స్మృతి ద్వారానే సతో ప్రధానంగా తయారవ్వాలి. 63 జన్మల పాప భారం మీ పైన ఉన్నది. దానినంతటిని ఈ జన్మలో తొలగించుకోవాలి. మీకు ఇది తప్ప ఇంకే శ్రమ లేదు. విషాన్ని త్రాగాలనే ఆకలి ఏదైతే ఉందో దాన్ని వదిలివేయాలి. అసలు దాని గురించి ఏమాత్రమూ ఆలోచించకండి. ఈ వికారాల ద్వారా మీరు జన్మ జన్మాంతరాలు దుఃఖితులుగా అయ్యారని బాబా అంటున్నారు. కుమారీలపై ఎంతో జాలి కలుగుతుంది. సినిమాలకు వెళ్లటం ద్వారానే బాగా పాడైపోతారు. వీటి ద్వారానే నరకంలోకి వెళ్లిపోతారు. బాబా కొందరితో చూస్తే పర్వాలేదు అని అంటారు. కాని మీరు చూడటం ద్వారా ఎంతో మంది చూడటం మొదలు పెడతారు. కావున మీరెప్పుడూ చూడకూడదు. ఇతడు భగీరథుడు. ఇతడు భాగ్యశాలి రథం. తన రథమును బాబాకు ఇచ్చేందుకు డ్రామా అనుసారంగా ఇతడు నిమిత్తమయ్యాడు. బాబా వీరిలో వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఇతను హుసేన్ గుర్రం. వీరు మిమ్మల్నందరినీ సుందరంగా తయారు చేస్తున్నారు. బాబా సుందరమైన వారు. ఇతడి రథాన్ని తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రయే ఈ విధంగా ఉంది. నల్లగా అయిపోయిన ఆత్మలను స్వర్ణిమ యుగపు ఆత్మలుగా తయారు చెయ్యాలి. బాబా సర్వశక్తివంతుడా లేక ఈ డ్రామా సర్వశక్తివంతమైనదా? డ్రామాయే సర్వశక్తివంతమైనది. ఈ డ్రామాలోనే పాత్రధారులందరిలోకి సర్వశక్తివంతుడు ఈ శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. బాబా మేము మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతున్నామని బాబాకు ఉత్తరాలు వ్రాస్తారు. ఉదాసీనులుగా అయిపోతారు. అరే, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తే మీరు ఉదాసీనులుగా ఎందుకవుతున్నారు అని బాబా అంటారు. పవిత్రంగా అయ్యేందుకు శ్రమించాలి. అంతేకాని ఏమీ చెయ్యకుండా రాజ్య తిలకాన్ని ఎలా ఇస్తారు? జ్ఞానము మరియు యోగముల ద్వారా మిమ్మల్ని మీరే రాజ్య తిలకాన్ని పొందేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. బాబాని స్మృతి చేసినట్లయితే రాజ్య తిలకానికి అర్హులుగా మీకు మీరే తయారవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అని మీ బుద్ధిలో ఉంది. వారు మనల్ని కూడా ఎంతో మధురంగా తయారు చేస్తారు. ధనవంతులైన వారికి ఇదే స్వర్గమని, పేదవారికి ఇదే నరకమని మనుషులు భావిస్తారు.
కానీ ఇది సత్యం కాదు. నిజానికి ఇదంతా ఒక నరకం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సినిమాలు నరకంలోకి వెళ్లే ద్వారాలు, కావున సినిమాలు చూడకూడదు. స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచంపై మీ మనస్సును పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరి చెవులలో మధురమైన విషయాలు వినిపించాలి. అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడింప చెయ్యాలి. వరదానం, ఎటువంటి భయంకరమైన సమస్యనైనా శీతలంగా చేసే సంపూర్ణ నిశ్చయ బుద్ధి భవ. ఎలాగైతే బాబా పైన నిశ్చయం ఉన్నదో, అలా స్వయం పైన డ్రామా పైన సంపూర్ణ నిశ్చయం ఉండాలి. స్వయంలో ఏదైనా బలహీన సంకల్పం ఉత్పన్నమవుతూ ఉంటే బలహీన సంస్కారమే తయారవుతుంది. అందువలన వ్యర్థ సంకల్పాలు అనే బలహీన క్రిములు మీలోకి ప్రవేశించనివ్వకుండా ఉండండి. డ్రామాలో ఏ దృశ్యం చూస్తున్నా ఆందోళన కలిగించే దృశ్యంలో కూడా కళ్యాణమే అనుభవమవ్వాలి. కదిలించే